నమస్తే అండి, నా పేరు రామ్మోహన్ రావు, మాది వీ ఫర్నిచర్ మత్తనాలండి. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ అండి, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారండి, ఇద్దరు ఒకే అమౌంట్ తోటి ఇల్లు కట్టారు, ఒకడు నష్టపోయాడు, ఒకడు అభివృద్ధి చెందాడు, ఎలాగో చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్, 200 గజాల్లో ఇల్లు కట్టాలి, ఒక 50 లక్షలు అప్పు తీసుకొచ్చారు ఇద్దరు, ఒక 20 లక్షల రూపాయలు పెట్టి స్థలం కొన్నారు. చూడండి, ఒక అతను 20 లక్షల రూపాయల స్థలం కొని 30 లక్షల రూపాయలు కట్టుబడితే ఇల్లు కట్టాడు 50 లక్షలు అప్పు తీసుకొచ్చి. ఇంకో అతను ఏం చేశాడంటే 20 లక్షల రూపాయలు స్థలం కొన్నాడు, 15 లక్షల రూపాయలు సగం ఇల్లే కట్టుకున్నాడు, ఇంకో సగం 15 లక్షల రూపాయలని బయట ఇంకో స్థలం ఇన్వెస్ట్మెంట్ చేశాడు. ఇతను 50 లక్షలు పెట్టి ఇల్లు కొన్నాడు, అతను సొంత ఇల్లు కదా అని అన్ని ఖర్చులన్నీ పెరిగిపోతూ ఉంటాయి. ఇంట్లో ప్రతిదీ కూడా పెద్దిల్లు అయిపోయింది, ఇంట్లో ఖర్చులన్నీ పెరిగిపోయినాయి. ఇతను సగం ఇల్లు కట్టుకోవటం వల్ల అన్ని సగం ఖర్చులే ఉండే, ఆటోమేటిక్గా ఇతను బయట కొన్న స్థలం, 15 లక్షల రూపాయలు బయట ఇన్వెస్ట్ చేసిన స్థలం 30 లక్షల రూపాయలు అయింది. ఆస్తి ఎంత అండి ఇప్పుడు? 50 లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్న ఆయన విలువైన 30 లక్షల రూపాయలు పడిపోయింది. ఇంటికి విలువ ఎవరు ఎవరు? పక్కనే సగం పెట్టి స్థలం వదిలేసి సగం కట్టుకున్న స్థలమైన డబుల్ అయింది. ఎందుకంటే స్థలం విలువ డబుల్ అయింది, కట్టుబడి విలువ సగం అయిపోయింది. కాబట్టి ఇతనికి ఇన్వెస్ట్ చేసింది బయట డెవలప్ అయింది, ఇక్కడ 10 లక్షల రూపాయల స్థలం 20 లక్షలైంది సగం ఖాళీ స్థలం. ఆటోమేటిక్గా వాళ్ళిద్దరిలో పోల్చుకుంటే ఇతను ఉన్నత స్థితికి వెళ్ళిపోయాడు, ఇతనికి డౌన్ అయిపోయాడు. ఈరోజు ఉద్యోగం బాగలేక ఉద్యోగం పోయో ఇద్దరికి పోయింది. ఈయన మాత్రం బ్యాంకుకి ఆ స్థలం అమ్మేసి, పక్క స్థలం అమ్మేసి అప్పు తెచ్చేశాడు. ఇతను మాత్రం ఆ ఇల్లు బ్యాంక్ వాళ్ళకి పూర్తిగా వెళ్ళిపోయింది. ఎక్కడ జరిగింది? ఇన్వెస్ట్మెంట్లో ప్లానింగ్ చేసుకోవడంలో ఉండిద్ది. ఎప్పుడైనా సరే మనం ఏదైనా సరే వస్తువు కొన్నప్పుడు దాని విలువ పెరిగే దాని మీద అప్పు చేసినప్పుడు కంపల్సరీగా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. అప్పు చేసినప్పుడు ఎలా అంటే మన విలువ పెరిగే విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. లగ్జరీకి అప్పు ఖర్చు పెట్టకూడదు. ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైనా సరే అప్పు తీసుకొచ్చాము అంటే మన విలువ పెరగాలి, దాని మీద ఆదాయం అన్నా రావాలి. ఇక్కడ ఏం జరిగింది చూడండి, ఫస్ట్ చేసిన 50 లక్షల రూపాయలు అప్పు చేసి ఇల్లు కట్టిన అతనికైనా ఆదాయం రాకపోగా ఖర్చు పెరిగి ఆస్తి విలువ తగ్గింది. సగం ఇల్లు కట్టుకొని సగం ఇన్వెస్ట్మెంట్ బయట స్థలం కొన్న ఆయనకైనా స్థలం విలువ పెరిగి మెయింటెనెన్స్ తగ్గి ఈయన ఆస్తి డబుల్ అయింది. చూడండి మరి, అట్లాగే ప్రతి ఒక్కళ్ళు మీరు అప్పు చేసి కొనేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న పాయింట్లు గమనించి డెసిషన్ తీసుకోండి. దీని మీద ఇంకా ఫ్యూచర్లో ఏదైనా కామెంట్ ఉన్నా, ఏదైనా డౌట్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో పెట్టండి, మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ నమస్కారం. ఒక మంచి మ్యాట్రెస్ కోసం చూస్తున్నారా? అయితే వరం లాటెక్స్ ఉందిగా మనకి, ఈ 3-in-1 లాటెక్స్ మ్యాట్రెస్ తీసుకుంటే ఇందులో మనకి 3 రకాల మ్యాట్రెసెస్ అయితే ఉంటాయి. అవి హార్డ్, మీడియం, సాఫ్ట్. హార్డ్ మ్యాట్రెస్ వచ్చేసి 2 inches లాటెక్స్ 110 డెన్సిటీతో ఉంటుంది. మీడియం 2 inch లాటెక్స్ 90 డెన్సిటీతో ఉంటుంది. సాఫ్ట్ వచ్చేసి 2 inch లాటెక్స్ 65 డెన్సిటీతో అయితే ఉంటుంది. ప్రతి దానికి కూడా ప్యూర్ కాటన్ ఇన్నర్ జిప్ కవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే వరం టాపర్ కూడా ఇస్తున్నారండి, చాలా కంఫర్ట్ గా ఉంటుంది. పరుపులోకి వాటర్ ఇంకిపోకుండా మనకి ప్రొటెక్టర్ కూడా ఇస్తున్నారు. సో ఇంట్లో చిన్న పిల్లలున్నా కూడా ఎలాంటి ఇబ్బంది మనకు ఉండదు. అలాగే 2 వరం కాటన్ ఎలాస్టిక్ బెడ్షీట్స్ కూడా ఇస్తున్నారు. గ్యారంటీ కింద పరుపు కొన్న రోజే 2 inch లాటెక్స్ మ్యాట్రసెస్ కూడా మనకి ఇస్తున్నారు. ఏపీ తెలంగాణలో ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు అయితే ఇస్తున్నారు. ఆన్లైన్ లో బుక్ చేస్తే 10% డిస్కౌంట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారండి. వి ఫర్నిచర్ మాల్లో 3,500 రూపాయల నుంచి మ్యాట్రసెస్ మనకి అవైలబుల్ ఉంటాయి. మరింత సమాచారం కోసం వి ఫర్నిచర్ మాల్ వెబ్సైట్ ని విజిట్ చేయండి.